ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోనాస్ కిచెన్. ఈరోజు నేను బాదం మిల్క్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటో చూసేద్దామా. బాదం మిల్క్ కి కావాల్సినటువంటి ఐటమ్స్, ఒక హాఫ్ లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకోవాలండి, ఒక హాఫ్ కప్ షుగర్, బాదం పప్పు నానబెట్టుకుని నేను ఐస్ క్రీమ్ తీసి పెట్టుకున్నాను, కుంకుమ పువ్వు కొద్దిగా తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఈ బాదం పప్పుని కొద్దిగా పాలు పోసుకుని గ్రైండ్ చేసుకుందాము. ఈ విధంగా మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని మనము ఈ మిల్క్ యాడ్ చేసుకుందాము. ఇందులో మిల్క్ ఇందులో పోసుకుందాం. ఈ పాలు బాగా మనం మరిగించుకోవాలండి. పాలు మరుగుతూ ఉన్నప్పుడు మనం ఈ సఫ్రాన్ని కొంచెం పూనేద్దాం. వేస్తుంది బాగా కలుపుకుందాం. కుంకుమ పువ్వు వేయడం వల్ల మనకి మంచి కలర్ వచ్చిందండి పాలు. దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుందామండి. దీంట్లో మనం బాదం పేస్ట్ని కూడా యాడ్ చేద్దాం. బాదం పేస్ట్ యాడ్ చేసుకుని బాగా కలుపుకుందామండి. బాదం మిల్క్ అడుగు పట్టకుండా మనం కలుపుకుంటూ ఉండాలండి. పట్టుకొచ్చేది కూడా తీసుకుంటూ అంతా కలుపుకోవాలండి. పొంగుతూ ఉన్నప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలండి. మనం బాదం మిల్క్ రెడీ అవుతుంది. బాదం మిల్క్ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ బాదం మిల్క్ గార్నిష్ చేసుకుందాం. ఈ బాదం మిల్క్ చాలా టేస్ట్గా ఉంటాయండి. మనం బయట కొన్నాటికంటే మన ఇంట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.